ఆదివాసుల సంఘాలు ఏవైతే ఉన్నాయో ఆ సంఘాలన్నింటి కూడా ఏకతాటి తీసుకురావడానికి ఆదివాసీ హక్కుల పోరాట సమితి బృందం దెబ్బ ముందుకొచ్చి ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. త్వరలోనే అన్ని సంఘాలను పిలిచి మరి డిసెంబర్ 9కి అందరు కలిసి రావాలా, అందరం కలిసి ఆదివాసుల సమస్యల మీద ఏదైతే చట్టబద్ధత లేని లంబాడి సోదరులు ఉన్నారో వాళ్ళని ఎస్టీ జాబితా నుంచి తొలగించాలన్న ఏకైక డిమాండ్ తోటి మరి చలో ఢిల్లీ కార్యక్రమం చేయడం జరిగింది డిసెంబర్ 9. కాబట్టి అన్ని సంఘాలు కూడా వ్యక్తిగత విషయాలకు వాళ్ళ ఈగోలని ఆదివాసీ సంఘ నాయకులు వదిలేసి జాతి కోసం అందరం ఒకటి కావాల్సిన అవసరం ఉన్నది. మనం అందరం ఒకటి కాకపోతే ఆదివాసులు కూడా ఒక తాటికి వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా అయితే ఆదివాసులకు అన్యాయం జరుగుతుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మొన్ననే అసెంబ్లీలో మరి కేసీఆర్ గారు ఏనాడు మాట్లాడింది, ఎన్నికలు అయిన తర్వాత ఎన్నికల ముందు ఏనాడు కూడా ఆదివాసుల లంబాడో సమస్యను పరిష్కరిస్తానని ఏనాడు అనలేదు. కానీ మొన్న అసెంబ్లీలో ఆదివాసుల లంబాడ సమస్యను కూడా పరిష్కారం చేస్తామని కూడా ఉద్యమాన్ని అణచివేయడానికే మాట్లాడడం జరిగిందే తప్ప అది పరిష్కారం చేయడానికి కాదు అనేది కూడా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి అదేవిధంగా కొందరు మా ఆదివాసీ ఎమ్మెల్యేలతోటి కూడా మరి వాళ్ళను మాట్లాడి ఉద్యమాన్ని అణచివేసే విధంగా మాట్లాడిపించినారు తప్ప ఆదివాసులు ఏదైతే ఒక ఆదివాసీ ఎమ్మెల్యే ఏదైతే మాట్లాడిందో అది కేవలము టీఆర్ఎస్ పార్టీ నాయకులు వాళ్లకు రాసిస్తే దాన్ని చదవడం జరిగిందే తప్ప ఆదివాసుల కోసం ఏదైతే పోరాటం ఉన్నదో నిజమైన పోరాటం ఆదివాసులు వలస లంబాలను తీయాలని పోరాటం చేస్తున్నారు తప్ప ఏదో సమస్యలు పరిష్కారం కావాలంటే అనేక సమస్యలు ఉన్నాయి. ఏ సమస్య పరిష్కారం చేయాలని స్పష్టతగా మాట్లాడకలేక ఆ ఉద్యమాన్ని అంచే విధంగా మరి సంఘాలను కూడా విడివిడిగా మరి వాళ్ళు మాట్లాడడం వలన సంఘాలని కూడా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏదైతే మా కులాన్ని కూడా వేరు చేయడానికి కొన్ని ఉపకులాలకు వాళ్లకు సపరేట్గా మరి డబ్బులు వాళ్ళకి ఇస్తూ వాళ్ళను మీరు ఆ ఉద్యమాలలో పాల్గొనవద్దు అని చెప్పడం కూడా జరుగుతున్నది. కొందరు కలెక్టర్లకు చెప్పి ఆ విధంగా కూడా ఆదివాసీ ఉపతెగలను మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆదివాసీ ఆదివాసీలు ఎవరైతే ఉన్నారో ఉప ఆదివాసులు కూడా వాళ్ళు అలాంటి ఏదైతే ప్రలోభాలకు లోను కాకుండా ఆదివాసీ ఉద్యమంలో అందరు కలిసి వస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ ఏకతాటిలో ఉన్నారు, కానీ సంఘాలన్నీ కూడా ఏకతాటిలో లేవు. కాబట్టి సంఘాలన్నింటినీ కూడా ఏకతాటిలో వచ్చి చేసే ప్రయత్నం చేస్తూ డిసెంబర్ 9 భారీ జంతర్ మంతర్లో భారీ విజయవంతం బహిరంగ సభను విజయవంతం చేయడానికి కార్మికులు, కర్షకులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, విద్యార్థులు అందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కూడా మేము ఆదివాసీ హక్కుల పోరాట సమితి బృందం దెబ్బ తరపున పిలుపునివ్వడం జరుగుతున్నది.